ఓకే పని. యాక్చువల్లీ శ్రీశైలంలో రెండు విశేషాలు, ఒకటి మహాలింగము, రెండోది మహాతీర్థము. నీకు ప్రపంచంలో ఉన్నటువంటి లింగాలలో జ్యోతిర్లింగాలు చాలా విశేషం, 12. ఆ జ్యోతిర్లింగాల్లో కూడా శ్రీశైల లింగాన్ని మహాలింగం అంటారు. ఎందుకు అంటే జ్యోతిర్లింగాలు 12లో 11 లింగాలు శివస్వరూపాలు. కానీ శ్రీశైలంలో ఉండేటువంటి లింగము శివుడు పార్వతి ఇద్దరి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం, శివశక్తులు రెండూ కలిసినటువంటి స్వరూపం. అందుకే ఇది మహాలింగం అయింది. ఎప్పుడైనా కూడా కేవల పురుష శక్తి, కేవల స్త్రీశక్తి ఉన్నప్పుడు అది అసంపూర్ణం. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమవుతుంది. అదేవిధంగా శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున, మల్లి అంటే అమ్మవారు, అర్జున, అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు, మల్లి అంటే మల్లి మల్లి చెట్టు. ఈ మద్ది చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉండేటువంటి స్వరూపంలో మల్లికార్జున ఫస్ట్ మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడు ఒక మద్ది చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉంటే దానిలోకి వచ్చి వాసం చేశారు కొంతకాలం. ఎందుకు వాసం చేశారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం, కుమారస్వామి కోసం ఆ చెట్టులో, ఆ మద్ది చెట్టుని అల్లుకొనిన్న మల్లి చెట్టు అల్లుకొనున్నటువంటి మద్ది చెట్టులో వాళ్ళు వాసం చేశారు. అలా వాసం చేసినటువంటి ఆ మద్ది చెట్టు కొన్ని సంవత్సరాలకి దాని యొక్క మొదలు శిలాజంగా మారిపోయింది. ఆ శిలాజమే మల్లికార్జున జ్యోతిర్లింగం. దాన్నే తర్వాత కాలంలో శంకరాచార్యులు కూడా శివానందలహరిలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివ ఆలింగితం, ఆ లింగాన్ని మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడారు. ఆయన సమస్త వాంగ్మయం, ఆయన రాసినటువంటి వాంగ్మయం దేంట్లో కూడా మహాలింగ శబ్దాన్ని ఇంకెక్కడ వాడలేదు. కేవలం మల్లికార్జున జ్యోతిర్లింగానికి మాత్రమే మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడారు. ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం మహాలింగం అయితే ఈ తీర్థము మహాతీర్థం. ఎందుకు ఇది మహాతీర్థమైంది అంటే శిలాదుడికి పర్వతుడు నందీశ్వరుడు అని ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరూ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి వహించేటువంటి వరాన్ని ఇద్దరూ పొందారు. ఆ ఇద్దరులో నందీశ్వరుడు పరమేశ్వరుడికి వాహనంగా అయితే పర్వతుడు ఏం కోరాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతలు నాపై వసించాలి, ఈ సృష్టిలో ఉన్న సర్వ తీర్థాలు నాపై వసించాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ ఔషధులు నాపై వసించాలి అని చెప్పి ఆయన కోరిక కోరాడు. దానికి పరమేశ్వరుడు ఈ శిఖరం మీదకి వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ ఈ శిఖరం పైన పెట్టుకున్నారు. అదేవిధంగా సర్వ తీర్థాలు ఈ శిఖరంపై వాటి యొక్క బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకున్నాయి. అదేవిధంగా సృష్టిలో ఉన్న సర్వ మూలికలు ఈ శిఖరంపై ఉన్నాయి. అయితే కలియుగంలో సర్వశక్తులు కూడా గుప్తమైపోతుంటాయి, కలి ప్రభావం పెరిగే కొంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి తీర్థాలు మొత్తం కూడా గుప్తమైపోయినాయి. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆచమనం చేయడానికి నీళ్లు దొరకలేదు. అరే, ఈ క్షేత్రములో అడుగడుక్కి ఒక తీర్థం ఉండాలి, సృష్టిలో ఉన్న తీర్థాలు మొత్తం ఇక్కడ ఉండాలి, అటువంటిది ఆచమనం చేయడానికి నీళ్లు లేవని చెప్పి ఆయన బాధపడుతూ పరమేశ్వరుడు గురించి ధ్యానం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి పంచముఖాలతోటి, పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉంటాయి, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని చెప్పి 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలలో నుంచి 5 ధారల్ని ఆయన వదిలిపెట్టాడు. ఆయన యొక్క ఫలభాగం అంటే ఈ భాగాన్ని ఫలభాగం అంటారు, శిరస్సు యొక్క నుదుటి భాగాన్ని ఫలభాగం అంటారు. ఈ నుదుటి పరమేశ్వరుడు యొక్క 5 ఫలభాగాల నుంచి, 5 ఫలల్లో నుంచి 5 ధారలు వచ్చినాయి. అందుకు వాటిని ఫలధార, పంచధార అంటారు. ఫలధార, పంచధార, అది పాలధార పంచధార కాదది, ఫలధార పంచధార. పరమేశ్వరుడు యొక్క 5 ఫలభాగాల నుంచి వచ్చినటువంటి 5 ధారలు ఫలధారలు, పంచధారలు. అయితే ఈ ఫలధార పంచధారలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ ఒక చర్చ పెట్టుకున్నాం. అరే, మనమేమో కలి ప్రభావం చేత ఈ మనమంతరం గుప్తమైపోయాం, ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే తీర్థాన్ని బయటకు వదిలిపెట్టారు, ఇప్పుడు మనం గనక ఇక్కడికి పోకపోతే మనకు అవమానం అందుకని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలు మొత్తము కలిసి ఒక ధారగా రావటం బిగిన్ చేసినాయి ఇక్కడ. ఎందుకు ఇక్కడంటే ఎలాగూ పరమేశ్వరుడు యొక్క శిరస్సు నుంచి వచ్చినటువంటి 5 ధారల యొక్క శక్తి ఏదైతే ఉందో దాని పక్కన మనం ఉన్నప్పుడు
మనకి ఈ కలి ప్రభావం వల్ల వచ్చేటువంటి దోషమేమీ ఉండదు అని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థాలన్నీ కలిసి ఒక దారగా రావటం మిగిలించారు. అందుకు ఆరు దారులు ఉంటాయి ఇక్కడ, ఫలదార పంచదార అంటే ఐదు పంచదారులు, పరమశివుడి యొక్క ఫలభాగం నుంచి వచ్చిన ఐదు దారులు ప్లస్ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థముల యొక్క దార ఒక దార, మొత్తం ఆరు దారులు ఉంటాయి. ఇటువంటి ఈ తీర్థాన్ని మహాతీర్థం అంటారు. ఈ శ్రీశైల క్షేత్రానికి ఋషులు మునులు తపస్సంపన్నులు సిద్ధులు ఎవరొచ్చినా కూడా శ్రీశైలంలో వాసం చేయరు, శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని హఠకేశ్వరంలో వాసం చేస్తారు, అంటే నివాసం ఉంటారు. ఎందుకు అంటే సాధనకి, ఈ మహాతీర్థం కోసం, ఈ మహాతీర్థ సేవనం కోసం. ఈ మహాతీర్థ సేవనం, మహాలింగ సేవనం ఈ రెండు కూడా సరి సమానమైనటువంటి తూకములో, అంటే నువ్వు త్రాసును పట్టుకుంటే ఒక పక్క మహాలింగాన్ని ఒక పక్క ఈ మహాతీర్థాన్ని పెడితే త్రాసు అప్పుడు సరి సమానంగా ఉంటుందన్నమాట. అందుకు అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాతీర్థము మహాలింగము శ్రీశైలం యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు చెప్పిన రోజుల్లో మాకు చాలా విషయాలు తెలియదు.